SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్ ఇండస్ట్రీలో ఉన్న ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ని కూడా ఆర్టిస్టులుగా ఉన్న మనమే మీకు సెపరేట్ గా మాకు సెపరేట్ గా అంటే బతికేదంతా ఒకే దగ్గర కదా. చిన్నపట్నంలో ఉన్న రోజులు ఇక్కడికి రావాలని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ సెపరేట్ ఆంధ్ర సెపరేట్ అంటే చిన్నోళ్ళు కొట్టుకు సావటమే కదా. దీనికి ఇంతవరకు మా ఛాంబరే లేదు మీకు సరిగా. అవును, నేను చెప్పేది చిన్నవాళ్ళు ఎప్పుడే కొట్టుకు చేస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయినాయి, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇద్దరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, రెండు ఎఫ్డీసీలు ఉన్నాయి. ఒక్క ఛాంబర్ కూడా లేదు మీకు. ఒక్క ఛాంబర్ కాదు, రెండు రాష్ట్రాలు కలిపి ఒకటే ఉంది. ఎందుకు వాళ్ళు ఏపీను తెలంగాణ అయింది కదా, రెండు రాష్ట్రాలు రూల్ చేయాలంటే ఏంటి, తెలుగు అని పెట్టుకున్నారు. అన్ని క్రాఫ్ట్లు ఇప్పుడు తెలుగునే ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు తెలంగాణ ఎట్లయితే సార్, మా ప్రెసిడెంట్ వచ్చే ప్రతిసారి బిల్డింగ్ కట్టబోతున్నాం, బిల్డింగ్ కడితేనే నెక్స్ట్ ఎలా ఓటు వేయండి, మళ్ళీ మళ్ళీ గెలిపించండి. ఇది గత 6-7 సంవత్సరాల నుంచి ఇప్పుడు 4 వాళ్ళ తప్పేంటి, ఇంకొక 10 ఏళ్ళు 5 ఏళ్ళు అలాగే అంటారు నమ్మినంతకన్నా. నేను అదే చెప్పాను కదా, నేను ఎందుకు నేను నిలబడినప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు బిల్డింగ్ బిల్డింగ్ అంటారు, మాకి బిల్డింగ్, మా బిల్డింగ్ సిచ్యుయేటెడ్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. మరి ఏపీకి ఉందా, 2 బెడ్రూమ్ ఉందా పని అక్కడ, అక్కడ కూడా కట్టాలి కదా. ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. ఇక చిత్రపురి ఉంది, అక్కడ చిత్రపురి కావాలి కదా. అక్కడ అన్ని క్రాఫ్ట్లు పెట్టారు, అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళ ప్యాటర్నైజ్ లేదు. అవును, వీళ్ళ ప్యాటర్నైజ్ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపు సీఎం అవుతారని అని అనుకుందాం. మరి సీఎం అయితే మరి ఆయన రాష్ట్రంలో మరి ఉండాలిగా, సినిమా ఇండస్ట్రీ ఉండాలిగా. ఇప్పుడు అక్కడ శ్రీకాకుళంలోనో లేదా విశాఖపట్నంలోనో విజయవాడలోనో ఏదైనా ప్రాబ్లం వస్తే పక్క రాష్ట్రానికి రావాలి కదా, హైదరాబాద్కి రావాలి. అంటే రేపు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాడు కాబట్టి సీఎం మాటలు నమ్మి వెళ్ళాలంటారు, పవన్ కళ్యాణ్ యాజ్ ఏ హీరో ఇండస్ట్రీ మంచి కాబట్టి ఆయన నమ్మి వెళ్తారంటారు. రాష్ట్రం విడిపోయింది కాబట్టి వెళ్ళాలి. ఇప్పుడు బాలకృష్ణ గారు హిందూపూర్, రోజా గారు నగరి, మిగతా వాళ్ళందరూ ఇక్కడ. మరి అటువైపు వాళ్ళ నియోజకవర్గాల్లో లేదా వాళ్ళ రాష్ట్రంలో కూడా చేసుకోవాలిగా. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం మన రాష్ట్రం అని కొత్త రకమైన వాళ్ళ రాష్ట్రం. ఇప్పుడు భోజ్పురి ఉంది, కన్నడ ఉంది, ఒరియా ఉంది, హర్యాన్వీ ఉన్నాయి, అక్కడ కూడా ఎంత వైపు. ఇప్పుడు మేము తెలంగాణ అన్నది అంటే తెలంగాణకి కూడా కొన్ని సినిమాలు కావాలి. ఇప్పుడు చూశారు కదా ఎందుకు ఇన్ని సినిమాలు వస్తున్నాయి. రాష్ట్రం రాకపోతే వచ్చేదా, రాష్ట్రం రాకపోతే ఇన్ని సినిమాలు వచ్చాయా, 3-4 సినిమాలు ఈ మధ్య. మరి ఇప్పుడు ఎందుకంటే నైజాం నుంచి ఎక్కువ రెవెన్యూ కూడా వస్తుంది. వాళ్ళకి కావాల్సింది మీరు, వాళ్ళకి కావాల్సిన డబ్బు ఈ మాధ్యమం ద్వారా. దానికి మీరు తేనె పూయకండి. ఇందులో పొటెన్షియాలిటీ ఉంది, ఖచ్చితంగా ఉంది, అద్భుతంగా ఉంది, దాన్ని నమ్మండి. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పరిశ్రమ డెవలప్ కావాలి కదా. ఇప్పుడు అక్కడి నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు, ఆంధ్ర నుంచి చాలామంది ఇక్కడికి వచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇక్కడే హాస్టల్ ఉన్నారు. మరి వాళ్ళని ఆంధ్ర అంటే ఎట్లా, తప్పు కదా. ఇప్పుడు నేను 68 ఏళ్ళ క్రితం ఇక్కడ పుట్టాను, నేను తెలంగాణ అంటున్నాను. బట్ మా మీ తాతలు ముత్తాతలు ఎవర్రా బాబు అంటే అక్కడే నేను పఖండ భారత్ లాగా అందరం ఒకటే అని. ఇప్పుడు ఇవన్నీ యూ హ్యావ్ టు రియలైజ్ ది రియాలిటీ. ఇందాక నేను భార్యాబాధిత సంఘంలో ఎలాగైతే ప్లస్ అండ్ మైనస్ బొమ్మ బరుస్తున్నాను, అక్కడ ఉండండి, అక్కడ పరిశ్రమ ఉందా. మన లాస్ట్ మేక్ ఇక్కడ పెద్ద అద్భుతంగా ఒక అందరు కార్మికులతో ఒక మీటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగల, ఎవరు లేరు కాబట్టి, పట్టించుకోలేరు కాబట్టి, అనాథగా ఉంది కాబట్టి. ఇక్కడ ఎఫ్ఎన్సీసీ చూశారు, అక్కడేముంది, ఆయన కేఎస్ రామారావు గారు కింద మీదప్పుడు అక్కడ ఏదో చేస్తూ ఉన్నారు వైజాగ్లో. బట్ అక్కడ గవర్నమెంట్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ అందరూ నమ్మాలి, ఇది మన రాష్ట్రం కదా, యు కేమ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి అంటే చెప్పాలి కదా. ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ ఏపీ అని అనాలి కదా. మరి వాళ్ళకి ఇప్పుడు సరే, ఇప్పుడు కేసీఆర్ గారు సాధన కోసం ఎన్ని మాటలు అన్నారు, ఏంటి అన్నారు, ఆంధ్ర వాళ్ళు అన్నారు, అన్నింటినీ పక్కన పెడితే వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అందరినీ ఆదుకుంటున్నారు కదా. సినిమా ఇండస్ట్రీని చాలా బాగా చూసుకుంటున్నారు కదా. అక్కడ ఆయన టికెట్లు పెంచాలని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి చేసే అక్కడికి వెళ్ళారు కదా. ఆ రాష్ట్రాన్ని ఒక విధంగా సీతకన్న వేసినట్టే కదా ఆ రాష్ట్రం మీద. ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగి మెల్లిమెల్లిగి మీకు ఇంకో విషయం, 10 ఏళ్ల క్రితమే విశాఖపట్నంలో 360 ఎకరాలు ఫిలిం సిటీకి ఇచ్చారు. ఎందుకు అక్కడ డెవలప్ కాలేదు, ఎందుకు అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళుకి వేషాలు లేవు, ఏకాడికి వీళ్ళేనా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు నాటక రంగానికి తెనాలి కానీ విశాఖపట్నం కానీ ఎంత అద్భుతమైన ప్లేస్. సురభై వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్నారు. తర్వాత అక్కడ దాని ఏమంటారు మన ఇప్పుడు పలాస లాంటి సినిమాలు కానీ సినిమా మంచి చిన్న సినిమాలు ఎంత అద్భుతమైన సినిమాలు, మరి వాటిని ఎంకరేజ్ చేయాలి కదా. ఇక్కడ తెలంగాణ చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాలి కదా. పెద్దవాళ్ళు రాజు తలుచుకుంటే తప్ప సినిమా పరిశ్రమ బతికి బట్టగట్టేలాగా లేదు. వీళ్ళు కూడా తలుచుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ కూడా మాల్స్ కట్టాలి కదా, కడుతూ ఉన్నారు కదా.
మెల్లగా అది కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ దీని మీద కూడా ఒక మూమెంటం రావాలి. వాళ్ళు కూడా ఇప్పుడు విశాఖపట్నం ఉక్కు అన్నట్టుగా పరిశ్రమ నాకు రావాలని ఎవరైనా మీ నాకు తెలియదు, మీరు చెప్పాలి యాజ్ జర్నలిస్ట్గా. అంటే మీరు అన్నారు కదా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొలిటికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నా మీరు కూడా అడ్వైజర్గా పనిచేశారని నేను విన్నాను ఒకనొక టైంలో ఆయనకి. అప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ ఆయన మైండ్ సెట్? ఎలా ఉంటుంది ప్రజల గురించి ఆలోచించే విధానం కావచ్చు? అది మాత్రం ఒకటి చెప్తాను. ఎందుకంటే నేను వకీల్ సాహెబ్లో నా వేషమే లాయర్ వేషం వచ్చి ఒక డైలాగ్ అంట పోలీస్ స్టేషన్కి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అవుతుంది అని. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ రీజన్ అంటే ప్రజల కోసం అహరహము తప్పిస్తాడు, అణువణువు తప్పిస్తాడు. ఆయన కరెక్ట్గా ఇన్ డెప్త్ చూసిన వాళ్ళు ఇంత తప్పించే మనిషి అని అనుకుంటే పాప ఓట్లేయాలి. నిలబడ్డ రెండు నియోజకవర్గాల్లోంచి ఒక్కటి కూడా గెలవకుండా ఆయన్ని ఓడగట్టారంటే ఓటర్లు ఎటువంటి వాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఆయనకి అధికారం ఇస్తారా ఇవ్వరా అన్నది కనుకబడి ఆయన అటువంటి మనిషి కనుక అధికారం ఆయన అదే అంటున్నాడు కదా పాపం నన్ను అసెంబ్లీకి పంపించండి అందామని. బీజేపీ వాళ్ళేమో ఆయన్ని సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కలుస్తుంటుంది, చూద్దాం ఏమవుతుంది. ఒకవేళ అవకాశం కలుస్తాయి అంటారా? కలిస్తే గమ్మత్ చెప్పిన రాజకీయాలు ఎంత దరిద్రంగాను దౌర్భాగ్యంగాను దుర్మార్గంగాను ఉంటాయంటే రేపేమవుతుందో తెలియదు. ఇప్పుడు గాలివాటు ఉంటుంది, ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి, జరుగుతోంది, హీట్ అవుతుంది, వేవ్ ఉంటుంది, సర్వే జరుగుతున్నాయి, ఇవన్నిటి ఉన్న తర్వాత ఎల్లుండి రేపు అనగా కూడా జంపింగ్ ఉంటాయి. ఆఖరి టైంలో ఏది నామినేషన్స్ ఫైలింగ్ దగ్గర నుంచి విత్డ్రాయల్ దాకా ఏదైనా జరగచ్చు, అట్లా జరుగుతుంటాయి. సో అందుకని ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. సార్ మీరు పాలిటిక్స్లో ఒకనొక టైంలో ఉన్నారు. 2009లో నేను ఐ కంటెస్టెడ్ పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేశాను లోక్సత్తా. ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అంటే లోక్సత్తా ఇచ్చల్ఫీ లేదాగా ఇప్పుడు బీజేపీని అంటే ఆ తర్వాత బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటంటే నేను స్టేట్ సినిమా సెల్ కన్వీనర్ 2015, 2016, 2017 తెలంగాణ సినీ స్వర్ణ కమలం అని అవార్డ్స్ అన్నీ ఇప్పించాం. 17-18 కూడా అనౌన్స్ చేశాం, 17-18-19 మూడేళ్ళకి అనౌన్స్ చేశాం 50 మందికి. అద్భుతమైన వాళ్ళకి అది వాళ్ళు పట్టించుకోలేదు, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా సినిమా వాళ్ళని కళాకారులని అసలు పట్టించుకోరు. అది అక్కడ కొంచెం నాకు బాధ అనిపించింది. నేను రాజకీయాలు రాజకీయం చేయడం కోసం కాకుండా ఏదన్నా చేద్దామన్న తపంతో వెళ్ళాను. సినిమా వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పాను కదా అనౌన్స్ చేసి 1.5 ఇయర్ అయింది అనౌన్స్ చేసి. ఇప్పుడు నేనున్నా అనుకోండి ఏదో 10 రూపాయలు శాలువానో ఏదో పువ్వో ఇస్తాను మీలాంటి వాళ్ళకి. అదే సెంట్రల్లో పవర్లో ఉంది బీజేపీ, వాళ్ళు అనుకుంటే సెంట్రల్ మినిస్టర్స్ వస్తారు, ప్రైమ్ మినిస్టర్ రావచ్చు, వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి గౌరవం వస్తారు, వాళ్ళ చేతుల ద్వారా అవార్డులు తీసుకుంటే వీళ్ళకి ఒక అద్భుతమైన ఆనందం ఉంటుంది కదా, ఆ ఆనందాన్ని ఇవ్వలేకపోయారని బాధ. వాళ్ళు పట్టించుకోరు. సినిమా వాళ్ళంటే కొంచెం చిన్న చూపు ఉంటుందా? చాలా. సినిమా వాళ్ళంటే అందరికీ చిన్న చూపే, ప్రతి వారికి లోకివే. సినిమా వాళ్ళు డ్రగ్స్ ఇప్పుడు సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే 1%, 99% బయట ఉంది. అయినా నేను సినిమా వాళ్ళని అంటూ ఉంటాను, ఎందుకంటే నువ్వు ఉండి అంటే మనము కావాలని వెండి తెర వేల్పులు అంటాం, దేవుళ్ళలాగా చూస్తారు వాళ్ళు. ప్రజలే దేవుళ్ళు అంటున్నారు కానీ వాళ్ళు దేవుళ్ళు మనకి. ఒక్క సంతకం, ఒక్క సెల్ఫీ ఎన్ని లక్షల మంది. ఫస్ట్ డే సినిమా చూడటానికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు టికెట్ కోసం ఫైట్ చేసుకుంటారు, ఇవన్నీ తెలుసు. సో అందుకని అంటే మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి సినిమా వాళ్ళ పరంగా ఒక చర్చ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. విజయశాంతి గారు బీజేపీలోనే ఉన్నారు, సినిమా పరంగా రాజకీయ పరంగా విజయశాంతి గారిని తొక్కేశారు ఇది వాస్తవం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అనే మాట వినిపిస్తూ ఉంటుంది. మీరు ఇన్ డెప్త్గా మీకు తెలుసు కాబట్టి ఈజ్ ఇట్ కరెక్టా సార్? నేను కరెక్టే అని నమ్ముతున్నా, ఎందుకంటే అవన్నీ ఈ తెలుగు సినిమా వజ్రోత్సవాలకు కూడా పిలవల. లేడీ అమితాబ్ బచ్చన్ అని లేడీ అమితాబ్ అని కర్తవ్యం నేషనల్ అవార్డు తీసుకున్న మనిషి, లేడీ అమితాబ్ లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకున్న మనిషిని ఇన్విటేషన్ కూడా ఇవ్వకపోవటం మరీ దారుణం. అలాగే దీనికి ఒక పార్టీ పెట్టి ఎంపీగా ఉండి ఆవిడ సేవల్ని అనుకున్నంతగా పార్టీ వినియోగించుకోవట్లేదు. వినియోగించకపోవటం అంటే ఏంటి, ఆ బాధ్యత అప్పగించట్లేదు, దానివల్ల నష్టం పార్టీకి అవుతుంది. ఆవిడ కొత్తగా ఏం కాదు. అంతేందుకు నేను మా ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు బీజేపీ క్యాండిడేట్గా నిలబడ్డాను.
తెలంగాణ వాదానికి వాదం మీరు ఏంటి మేనిఫెస్టో అంటే తెలంగాణ వాదం, తెలంగాణ ఆర్టిస్టులు వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఇవ్వాలి. ఇప్పటికి కూడా తెలంగాణ ఇన్ని సినిమాలు కొత్త సినిమాలు వచ్చాయి మనం బలగంతో సహా చూస్తే, లక్ష రూపాయలు మాలో లేదా ఒక 10,000 తగ్గించినట్టు ఎవరు ఆ ఆర్టిస్టులు ఎవరు కూడా ఎవరు లక్ష రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకునే అంటే అందులో వాళ్ళకి అర్హత లేదు తోచేటట్టు. అలా తెలంగాణ సినిమాలు చాలా ఉన్నాయి, వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ గౌరవం ఇద్దామని ఉద్దేశంతో ఫస్ట్ విజయశాంతే ట్వీట్ చేసింది నా ఫుల్లెస్ట్ సపోర్ట్ సివిఎల్ గారికి. అక్కడి నుంచి హీట్ రాజుకుంది ఆవిడ. అదే చెప్పా కదా ఇప్పుడు కళాకారులకి రాజకీయాల్లో కావాల్సినంత గుర్తింపు ఉండదు, ప్లస్ నాకంటే వాళ్ళు ఎదుగుతున్నారు అంటే సహించలేని మనస్తత్వం సినిమాల్లో కూడా ఉంటుంది మేబీ. ఎందుకంటే అందులో స్త్రీ ఆఫ్టర్ ఆల్ ఆడేది అన్న కాన్సెప్ట్లలో ఉన్న సమాజం అంది అంత పైకి ఎడుతుంటే ఇప్పుడు కూడా ఇవే నవ్వు. ఇప్పుడు తెలంగాణ కాన్సెప్ట్ ఇప్పుడు కాంతారావు గారు అని తెలుసా? కాంతారావు గారు మీరు కత్తి కాంతారావు అంటారు. ఎన్టీ రామారావు ఇందాక అన్నారే తెలంగాణ చేయాలని వచ్చాను. ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారి వారి బొమ్మ ఉంటుంది కానీ ఇక్కడ మాలో కాంతారావు బొమ్మ ఉండదు. ఆయన్ని ఎవరో అన్న నారాయణ రెడ్డి గారు అనుకుంటా ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు సినిమా కళామతులకి రెండు కళ్ళు అయితే మధ్యలో ఉన్న తిలకం లాంటి వాడు కాంతారావు అని. మరి ఆయన ఫోటో లేదు, ఆయన డైరీలో ఆయన మంచుకు ఇది లేదు, శిలా విగ్రహం లేదు, ఆయనకు ఇల్లు లేదు, వాళ్ళ ఫ్యామిలీకో ఇల్లు లేదు, ఏదీ లేదు. సో ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు? ఈక్వేషన్ డబ్బులు అదొక అంటే రెండే కులాలు మతాలు ఉన్నవాడు లేనివాడు బలవంతుడు బలహీనుడు ఈ దానికి డిస్కషన్ లేదు. లేనివాడి తరఫున వాయిస్ ఉంటే వాడికి కూడా వాయిస్ ఉండదుగా. ఇండస్ట్రీలో ఎక్కువ చూసుంటారు ఇవి అయితే బాగా బాగా రేంజ్ అట్లా నాకు అంటే బై గాడ్స్ గ్రేస్ బై వర్చ్యూ ఆఫ్ మై సీనియారిటీ కావచ్చు ప్రొఫెషన్ కావచ్చు లేదా నేను పెట్టుకున్న కొన్ని నామ్స్ డిసిప్లిన్ కావచ్చు కానీ చాలా బాధ అనిపిస్తుంటాయి ఆ కార్వన్లలో ఉండటం అసిస్టెంట్లు. ఐఎమ్ ఎంజాయింగ్ దట్ అని ఎంజాయ్ చేసినప్పుడల్లా ఒక గిల్టీగా ఫీల్ అవుతుంది. అంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు చాలా రష్ ఉన్నప్పుడు తెలిసిన వాడు ఎవరైనా వచ్చి ముందు రండి అని ఆ లైన్ని ఓవర్టేక్ చేసి డైరెక్ట్గా దేవుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అయ్యా నన్ను క్షమించు నేను తప్పు చేశానని ఫీలింగ్ వాళ్ళందరూ ఉంటే మనం అక్కడ ఉంటే. అలాగే సినిమా ఇండస్ట్రీలో చాలా దారుణమైన దాని వ్యత్యాసం.